ఒకవేళ మీరంటే ఇష్టం ఉండే ఒక దయ్యం వచ్చి మీకు నచ్చినటువంటి వాట్కాను వదిలేమంటే మీరు వదిలేస్తారా? ఇప్పుడు దయ్యం అనేది బై డెఫినేషన్ ఒక ఈవిల్ థింగ్స్ చేస్తుంది. దయ్యం వాడకా ఇస్తే దయ్యం అవుతుంది, దేవుడు అవుతాడు. అది మీకు ఎలా తెలిసింది? అది తెలియదు. దెయ్యం అనేది ఈవిల్ చేస్తుంది, దేవుడు అనేది మంచి చేస్తాడు. ఓడకా అనేది నేను మంచి అనుకున్నా, కాబట్టి నాకు ఎవరు ఓడకా ఇచ్చినా వాడు దేవుడు అవుతాడు. అంటే అప్పుడు చెప్పింది చేస్తారా? ఇస్తే చెప్పింది చేయను, ఓడక తాగుతాను. అదే వచ్చి ఆపేయమంటే అయితే మీరు ఆపరు? ఓకే. సడన్గా ఒక ప్రొడ్యూసర్ వచ్చి నా దగ్గర 100 crore అమౌంట్ ఉంది, ఒక సినిమా తీద్దామని అంటే మీరు ఏ హీరో హీరోయిన్తో సినిమా తీస్తారు? నేను ఎప్పుడు ఏ సినిమా కూడా హీరో హీరోయిన్ అనుకుని ఎప్పుడు తీయలేదు నా కెరీర్ మొత్తంలో. ఏ జోనర్లో తీస్తారు? ఒకవేళ జోనర్ డిపెండ్స్, అప్పుడు ఆ టైంలో నాకు ఏది సబ్జెక్ట్ నా దగ్గర ఏది ఇంట్రెస్ట్ ఉందో అది సంథింగ్. ఓకే. అంటే ఆర్జీవీ గారు ఎప్పుడు కూడా ఏదో ఒక వర్క్లోనే అలా వర్క్తోనే ఉంటారు, ఎప్పుడు ఫ్రీ టైం అనేది ఉండదు. జనరల్గా సినిమా ఇండస్ట్రీలో ఏంటి అంటే కొంతసేపు వర్క్ చేశారు అంటే ఫ్యూ డేస్ మళ్ళీ ఎక్కడో అక్కడ వెకేషన్కి వెళ్తూ ఉంటారు. కానీ ఆర్జీవ్ గారు ఎందుకు వెకేషన్కి వెళ్ళరు? నాకు ప్లేసెస్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు. నాకు పీపుల్ అంటే నాకు ఇంటరాక్ట్ అయ్యే పీపుల్ అవ్వచ్చు, లేకపోతే నేను అప్పుడు తీస్తున్న సినిమాకి సంబంధించిన థాట్స్ అవ్వచ్చు, అది ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే. అండ్ ఎప్పుడు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక వర్క్కి సంబంధించి చేస్తూనే ఉంటారు కదా? సో ఎందుకు, రీజన్ ఏంటి? బికాజ్ ఐ లవ్ మై వర్క్. ఐ లవ్ మై వర్క్ ప్యాషనేట్. అంటే ఇష్టం వర్క్ అనేది డిఫైన్ ఇట్ యాజ్ వాట్ యు హావ్ టు డు. మీరు చేసి తీరాలి కాబట్టి పని అవుతుంది, మీకు ఇష్టమై చేసినప్పుడు అది పని అవ్వదు. అంటే ఇప్పుడు దాకా ఇండస్ట్రీలో అందరూ ఇష్టపడే ఇండస్ట్రీలో ఉన్నారు కదా, సో వాళ్ళు ఒక మూవీలో యాక్ట్ చేశారు కంటిన్యూగా అంటే 1 or 2 days ఆర్ ఎల్స్ అది వాళ్ళ ఇష్టం. ఐ కాంట్ కమెంట్ ఆన్ దమ్. ఇది నా నేచర్. అది వాళ్ళ నేచర్. ఓకే. సో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు, మీకు నచ్చినట్టు మీరు చేస్తున్నారు. ఎప్పుడైనా స్టిల్ టుడే మీ లైఫ్లో ఇది నేను చేయకూడదు కాంప్రమైజ్ అవుదాము అని ఎప్పుడైనా అనుకున్నారా? లేదు, ఎప్పుడు అనుకోలేదు. నెవర్. దట్స్ గుడ్. సో అంటే మనిషి కాంప్రమైజ్ అవ్వాలంటారా వద్దంటారా? డిపెండింగ్ అండి. ఇప్పుడు ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్లో మీ పవర్ అనేది అక్కడ అవతల ఉన్న పవర్. ఇప్పుడు కరోనా వైరస్ ఉంది, కరోనా వైరస్ వల్ల మీరు కొని చేయలేరు. కరోనా వైరస్తో నేను కాంప్రమైజ్ అవ్వను అంటే దానికి మీనింగ్ ఏముంటుంది? అంటే లారీ స్పీడ్గా వస్తుంది, మీరు స్కూటర్ మీద ఉన్నారు, అప్పుడు ఎవరో ఒకడు పక్క వెళ్ళాలి. లారీతో నేను కాంప్రమైజ్ అవ్వను అంటే మీరు బచ్చట అవుతారు. సో అది పరిస్థితి బదులు ఉంటుంది కాంప్రమైజ్ అవ్వడం. అంటే లైక్ ఇలాంటివి కాకుండా సిచ్యువేషన్స్ అనేటువంటివి కొన్ని ఉంటాయి కదా, రిలేషన్స్. సో అప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వాలి. అది ఇప్పుడు నేను నా పంతం నెగ్గించుకోగలను నేను నమ్మకం నాకు ఉన్నప్పుడు నేను కాంప్రమైజ్ అవ్వను. ఓకే. అలాంటి సిచ్యువేషన్ లేకపోతే చచ్చినట్టు అవుతాను. లేకపోతే చచ్చిపోతున్నాను. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం.